మనలో చాలామంది నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టంగా తింటాం. వీక్లీ ఒకసారైనా నాన్ వెజ్ తినకుండా ఉండలేం. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ తోటి చాలా రకాల నాన్ వెజ్ డిషెస్ని తింటున్నాం. మీలో ఎవరికైనా అనిపించిందా నాన్ వెజ్ తినేటప్పుడు మనకు ఇష్టమైన ఆహారం కోసం ఒక జీవిని చంపి తింటున్నామని? మ్యాక్సిమం చాలామందికి ఇలా అనిపించి ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండేది నాన్ వెజ్లోనే. ప్రపంచవ్యాప్తంగా డైలీ సుమారు 100 కోట్లకు పైగా కోళ్లను చంపి తింటున్నారు. నాన్ వెజ్కి డిమాండ్ ఎక్కువ ఉండడం వలన కోళ్లను, చేపలను తక్కువ టైంలో గ్రోత్ అవ్వడానికి స్టెరాయిడ్స్ని ఉపయోగిస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇచ్చిన చికెన్ని తింటే మన హెల్త్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఆర్టిఫిషియల్గా మీట్ని తయారు చేసేందుకు సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ మీట్ ఎలా తయారు చేస్తారు, ఆర్టిఫిషియల్ మీట్ వెజిటేరియన్ కేటగిరీలోకి వస్తుందా, నాన్ వెజిటేరియన్ కేటగిరీలోకి వస్తుందా, ఆర్టిఫిషియల్ మీట్ ఎప్పుడు మార్కెట్లోకి రాబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. చికెన్ తినాలంటే కోళ్లను, మటన్ తినాలంటే మేకలను చంపకుండా ఆర్టిఫిషియల్గా మీట్ లభించనుంది. ల్యాబ్ లో మీట్ని అభివృద్ధి చేసేందుకు ఎప్పటి నుంచో సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 2013లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నెదర్లాండ్ లో ఆర్టిఫిషియల్గా బీఫ్ బర్గర్ని తయారు చేసి ఆర్టిఫిషియల్గా మీట్ని కూడా తయారు చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. మారుతున్న లైఫ్ స్టైల్లో న్యూట్రిషన్ ఫుడ్ అవసరంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మరోవైపు నాన్ వెజ్ కోసం జంతువులను చంపడాన్ని చాలా కంట్రీస్ వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా ఏ జంతువుకి ఏ వ్యాధి ఉందో తెలియకుండానే తినేస్తున్నాం. నాన్ వెజ్లో ఉండే కొన్ని రకాల వైరస్ల కారణంగా క్యాన్సర్ వస్తుందని చాలా స్టడీస్లో బయటపడింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆల్టర్నేటివ్గా సైంటిస్టులు ల్యాబ్లో ఆర్టిఫిషియల్ మీట్ని మరియు ప్లాంట్ బేస్డ్ మీట్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ మీట్ని పొటాటో ప్రోటీన్స్, సోయాబీన్స్ ని మరియు కొన్ని న్యూట్రియన్స్ తో కెమికల్స్ ని కలిపి మీట్ లాగా ఉండేలా తయారు చేస్తున్నారు. వెజిటేబుల్స్ ని మాత్రమే ఉపయోగించి చేయడం వలన ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ని వెజిటేరియన్స్ కూడా తినవచ్చు. ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ గా మీట్ తయారు చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక బ్రతికి ఉన్న జీవి నుండి మజిల్ సెల్స్ ని తీసుకుని టిష్యూ ఇంజనీరింగ్ టెక్నాలజీతో రీజనరేటివ్ మెడిసిన్స్ ని ఉపయోగించి మజిల్ సెల్స్ యొక్క కౌంట్ పెంచుతారు. ఈ ప్రాసెస్ లో ఒక మజిల్ సెల్ సుమారు 20 కోట్ల మజిల్ సెల్స్ అయ్యేలాగా రీజనరేట్ అవుతాయి. ఒక మజిల్ సెల్ సైజ్ ఇంచుమించుగా 25 మైక్రోమీటర్ ఉంటుంది. కాబట్టి ఈ మజిల్ సెల్స్ అన్ని మైక్రోస్కోప్ లోనే కనిపిస్తాయి. సెల్స్ డెవలప్ అవడానికి కావలసిన అట్మాస్ఫియర్ మరియు సెల్స్ ని 24 అవర్స్ మానిటర్ చేయడానికి బయోరియేటర్స్ ని ఉపయోగిస్తారు. సెల్ కౌంట్ పెంచిన తరువాత కెమికల్ ప్రాసెస్ ని ఉపయోగించి ఈ సెల్స్ ని ఫైబర్ పదార్థం లాగా మారేలా చేస్తారు. ఫైబర్ పదార్థంలోకి కావలసిన ప్రోటీన్స్ మరియు న్యూట్రియన్స్ ని పంపిస్తారు. ఫైనల్ గా టేస్ట్ కోసం కుక్ చేసి బోన్లెస్ మీట్ ని మనకు నచ్చిన షేప్ లోకి మార్చి ప్యాక్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ కి ఇంచుమించుగా 14 డేస్ టైం పడుతుంది. సహజంగా లభించే నాన్ వెజ్ లో ఉండే టేస్ట్, ప్రోటీన్లు, పోషకాలు ఆర్టిఫిషియల్ మీట్ లో కూడా ఉండేలా సైంటిస్టులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే జంతువుల సెల్స్ ని ఉపయోగించి మీట్ ని తయారు చేస్తున్నారు కాబట్టి ఆర్టిఫిషియల్ మీట్ నాన్ వెజిటేరియన్ కేటగిరీలోకి వస్తుంది. రీసెంట్ గా ఈట్ జస్ట్ అనే యుఎస్ స్టార్టప్ ల్యాబ్ లో అభివృద్ధి చేసిన చికెన్ ను అమ్మేందుకు సింగపూర్ గవర్నమెంట్ అనుమతించింది. దీంతో ఆర్టిఫిషియల్ మీట్ వినియోగానికి పర్మిషన్ ఇచ్చిన మొదటి దేశంగా సింగపూర్ నిలిచింది. మన ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ మీట్ ని డెవలప్ చేసేందుకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మరియు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ సంస్థలు కలిసి ఈ ఆర్టిఫిషియల్ మీట్ ని డెవలప్ చేస్తున్నారు. మన ఇండియాలో ఆర్టిఫిషియల్ మీట్ తినేందుకు ఎంతమంది రెడీగా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక సర్వే పెట్టగా 53% ఆర్టిఫిషియల్ మీట్ తినేందుకు రెడీగా ఉన్నారని ఓట్ వేశారు. ఆర్టిఫిషియల్ మీట్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని, పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 25కు పైగా కంపెనీలు ఆర్టిఫిషియల్ గా మీట్, ఫిష్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2025 కల్లా మన ఇండియాలో ఆర్టిఫిషియల్ మీట్ రావచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే, ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ గా మీట్ ని తయారు చేసినప్పుడు బయోరియాక్టర్ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎక్కువ ప్రమాదకరమని అంటున్నారు. ఆర్టిఫిషియల్ మీట్ అందుబాటులోకి వస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతారని కొందరు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ మీట్ అందుబాటులోకి వస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాలెడ్జ్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.